ఒక యవనస్తుడంట చాలా దేవుడి దగ్గరికి వచ్చి అన్నాడంట ప్రభువా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగాడంట ప్రభు అన్నాడంట బాబు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వేం చేయక్కర్లేదు చక్కగా నీకున్న మనసుని నీకున్న ఆలోచనలు నువ్వు చేసే పనులను నువ్వు ఎదుగుచున్న బాధ్యతను నువ్వు దేవుని సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నావు దాన్నన్నిటినీ కూడా నువ్వు యథార్థంగా నడుచుకుంటే చాలు అదే నీకు గొప్ప ధన్యత అని చెప్పి ప్రభు చెప్పాడంట చెప్తే ఎలా అన్నాడంటే యవనస్తుడు బోధకుడా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి ప్రభు అని మీలాగే ఉత్సాహంగా అడిగాడంట అడిగితే ప్రభు వారు అన్నారంట నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావా దేవునిలో ఉంటున్నావు కదా నీ నీతి నీకు తగినట్లుగా ఉన్నదా నువ్వు ఎలా జీవిస్తున్నావు అని చెప్పి ఆ యవనస్తుడిని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడంట ప్రభా నేను చాలా బాగున్నాను నేను నీతి కార్యాలు చేస్తున్నాను నేను చాలా మంచిగా ఉన్నానని చెప్పి ఆ యవనస్తుడు ప్రభు వారికి చెప్పాడు ప్రభు వారికి చెప్తే ప్రభు అన్నాడంట సరే ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పు నేను యేసు నీలో ఉండాలంటే నిత్య జీవం నీ జీవాన్ని నేను పొందుకోవాలంటే ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పి ఇది నేను చేస్తున్నాను కదా అన్నాడంట అంటే ప్రభు వారు అన్నారంట ఓకే చెప్తున్నాను నా బిడ్డ నువ్వు విను సరే నిత్య జీవం కావాలనుకుంటున్నావు కదా నీ తల్లిని సన్మానిస్తున్నావా అవును ఎస్ నేను చేస్తున్నాను ప్రభు అన్నాడంట ఓకే మంచిది నాయనా అన్నాడంటే యేసు ప్రభు అని సరే నెక్స్ట్ అడిగాడంట ఉచ్చరిస్తున్నావు కదా నువ్వు అన్నాడంట లేదు లేదు ప్రభు నేను మంచిగా ఉన్నాను అన్నాడంట ఎస్ ఓకే అన్నాడంట ఎవరు యవనస్తుడు ప్రభువారు అన్నాడంట దొంగలిస్తున్నావా దొంగలించవద్దు అన్నాడంట ఎస్ ప్రభువా నేను అసలు అలాంటివి ఏం చేయట్లేదు నీ అందు నువ్వు ఎలా అయితే నన్ను కోరుకుంటున్నావో నేను ఎలా అయితే ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో నేను అలాగే ఉన్నాను వ్యభిచరించట్లేదు నరహత్య చేయట్లేదు అబద్ధ సాక్ష్యం ఎదుటి వారి మీద నేను పలకట్లేదు ఏం చేయట్లేదు నేను ఎలా ఉండాలని నువ్వు ఆశపడ్డావో నేను అలాగే ఉన్నాను ఎస్ ప్రభువా నేను నీకు తగినట్లుగానే ఉన్నానని చెప్పి ఆ యవనస్తుడు సాక్ష్యమిస్తున్నాడంట సాక్ష్యమిస్తుంటే ఆ యవనస్తుడికి చాలా ఆస్తి ఉందంట ప్రభు వారు అన్నారంట సరే నాయన నువ్వు నన్ను వెంబడిస్తున్నావు నరహత్య చేయట్లేదని చెప్తున్నావు వ్యభిచరిస్తలేదు అంటున్నావు నీ తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాను అంటున్నావు ఏ ఆజ్ఞను కూడా మీరట్లేదు అంటున్నావు మరి నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా సరే ఇవన్నీయో కాదు ఇవన్నీయో కాదు ఇవన్నీ నార్మల్గా ఉన్న ప్రజలు కూడా చేయగలరు నాలో నీవు ఉన్నావు కాబట్టి ఇంకా నా కోసం నువ్వేం చేయగలవో చెప్పు అన్నాడు యేసు ప్రభు వారు అప్పుడు తెలిసిందంటండి ఆయనకున్న విశ్వాసము భక్తి జీవితం ఎలా ఉందంటే అప్పుడు తెలిసిందంట ఏమని సరే నాయనా యవనస్తుడా నీకు చాలా ఆస్తి ఉంది కదా ఆస్తిని అమ్మి పేదలకిచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అన్నాడంట యేసు ప్రభు ఎట్లాగా నీకున్న ఆస్తిని నీవు పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు యేసు ప్రభు చూసారా ఎప్పుడైతే ధనం మీద ఆ యవనస్తుడు మారలేదండి తనకున్న ఆశను చంపుకోలేదు కానీ దేవుడు అడిగితే ఇక్కడ ఏమైనా అబద్ధం చెప్పాడంటే ఎస్ నీ కోసం నేను ఏదైనా చేసేస్తున్నాను ఎస్ నీలో నేనున్నాను దొంగలించట్లేదు వ్యభిచరించట్లేదు నేను నన్ను ఎలా ప్రేమించుకుంటున్నాను నా పొరుగు వారిని కూడా నేను అలాగే ప్రేమించుకుంటున్నాను అంత మాత్రమే కాదు నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను తల్లిని చూసిన వారికి నువ్వు పరలోకమందు ప్రతిఫలం ఉంచుతానన్నావు కదా నా తల్లిని సన్మానిస్తున్నాను అని చెప్పి యేసు ప్రభు వారి దగ్గర ఈ యవనస్తుడు అబద్ధం ఆడాడంటే దేవుడు ఖచ్చితంగా హృదయ రహస్యాలను తెలుసు హల్లెలూయా హల్లెలూయా హృదయ రహస్యాలు దేవునికి సమస్తము తెలుసు మనము రేపు ఏం ఆలోచిస్తామో కూడా ఈరోజు ఆయనకు తెలుసండి హల్లెలూయా హల్లెలూయా మన మీద మన ప్రభువుకి తప్ప మన భర్తకే కానీ మన పిల్లలకే కానీ అధికారం ఇవ్వలేదు హృదయ ఆలోచనలు దేవుని వశమై ఉన్నది మనం అనుకుంటాం ఏం తిందుమా ఏం తాగుదుమా రేపు పొద్దున ఆదివారం కదా ఈరోజు రేపు పొద్దున చికెన్ వండుకుందామా రేపు పొద్దున ఆదివారం కదా మటన్ తెచ్చుకుందామా లేకపోతే రేపు పొద్దున ఆదివారం కదా బిర్యానీ చేసుకుందామా అని చెప్పేసి మనం లోకానుసారంగా ఆలోచించుకుంటాం దేవుడైతే ఎలా ఆలోచిస్తాడో తెలుసా
నా బిడ్డ రేపు పొద్దున నా కోసం ఏం ఆలోచిస్తుంది, నా బిడ్డ రేపు మందిరానికి వెళ్తుంది కదా నా కోసం ఏం పాట పాడుతుంది, నా కోసం తను ఎట్లా వాక్యాన్ని చదివిద్దని దేవుడు అంట మన కోసం ఆయన చేతులు దినమెల్ల చాపి చూస్తున్నాడంట. హల్లెలూయా. మనం ఏం చేస్తాం, ఈ యవనస్తుడు అబద్ధమాడినట్లు చక్కగా హృదయంలో దేవుడు తడతానే ఉంటాడు తన ఆత్మ చేత. మనం ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి స్తుతించుదుమా అన్న విధంగానే ఉంటాం. కానీ ప్రభువు ఎలా తడతాడంటే యవనస్తుని తట్టినట్టే. ఏమన్నాడు దేవుడు, నాయనా నా బిడ్డ నువ్వు అన్నీ వెంబడిస్తున్నావు, తప్పలేదు, నువ్వు నాలో ఉన్నావు. ఇలా నిజంగా ఈ ప్రపంచంలో జీవించుచున్న ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషులు కూడా ఇట్లాగే ఉన్నారండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ యవనస్తుల్లానే ఉన్నారు, దేవుడు సన్నిధిలోనేమో నీతిగా నిలబడినట్టుంటున్నారు, మరలా బయటికి వెళ్ళగానే వారి యొక్క మాటలు, వారి యొక్క పనులు, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనుషులను వెతికేవారుగానే ఉన్నారు, లోకం వైపు చూసేవారుగానే ఉన్నారు, ఈ లోకాశుల్లో తిరిగేవారుగానే ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే యవనస్తుడు ఏం చేశాడంటే, దేవుడు తనకున్న ఆస్తిని అమ్మేసి ఇచ్చాను ఆయన అన్నప్పుడు, నాకున్న ఆస్తి అది నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటానేంటి, నేను అమ్మి దీన్ని అమ్మేసేస్తే నేను రేపు పొద్దున ఏం తినాలి, నేను ఏం త్రాగాలి, నా తల్లిని ఎలా పోషించుకోవాలి, బహుశా మనసులో అనుకున్నాడేమో నేను అనుకుంటున్నాను. అంతే కదండి మనం ఏమనుకుంటాం, ఈరోజు 100 రూపాయలు ఉంటే దాన్ని రేపు పొద్దున ఎలా ఖర్చు పెట్టాలని చూస్తాం, మరలా దాన్ని ఎలా సంపాదించుకోవాలని కూడా మనం ఆలోచిస్తాం. 100 పోతుందంటే దానికి రెట్టు కోరుకుంటాం, మనుషులం కాబట్టి అది ఆశపడే ప్రాణం కాబట్టి మనం కోరుకుంటాం. అట్లాగే యవనస్తుడు ఏమనుకున్నాడంటే, ఏంటి నీ కోసం నేను ఆస్తి అమ్మేసి నా ఆస్తి అంతటిని పేదలకు ఇచ్చేస్తే నేనేంతనాలయ్యా, చాలు చాలే ఎల్లెళ్ళు చాలా మంచిగా చెప్పావు అనేసి యవనస్తుడు ఏసైని అవమానించి ఏసై మొహం వంక కూడా చూడకుండా వెళ్ళిపోయాడంటండి. హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, ఒరే బాబు మీ యొక్క పాపాలను తీసేసుకోండి నాయన, ఏసు రక్తంలో కడగబడండి నాయన, ఆయన నిత్య జీవం ఇస్తాడురా బాబు, ఆయన నిత్య జీవం ఇస్తాడురా తల్లి, ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో మంచి ఆనందం ఉంది, ఆయనలో ప్రతిఫలం ఉంది, ఆ ఫలాన్ని మనం పొందుకోవాలని చెప్పేసి మనం దేవుడు అనుకుంటుంటే మనమేమనుకుంటున్నాం తెలుసండి, యవనస్తులనే అబ్బా ఈ ఆస్తి అంతా అమ్మేసి నేను ఇచ్చేస్తే రేపు పొద్దున ఏం తాగాలి, ఏం తినాలి, అమ్మో నా భార్యను ఎలా పోషించుకోవాలి, అమ్మో నా భర్తకి నేనేం తిండి పెట్టాలి, అమ్మో ఇప్పుడు నేను రూపాయి దాచుకోకపోతే నా పిల్లకి రేపు పొద్దున నేను పెళ్ళి ఎలా చేయాలి, లేకపోతే నా పిల్లకి రేపు పొద్దున ఎలాంటి ఫంక్షన్ నియమించుకోవాలి అనేసి మనం ఆలోచించుకుంటున్నాం. ఈ యవనస్తుడు కూడా అంతే, మన హృదయం ఎక్కడ ఉంటుందోనంట ఖచ్చితంగా ధనం మీదే ఉంటుందండి, ధనం ఎక్కడుందో మన హృదయం అక్కడే ఉంటుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనలో ధనాశ లోకాశ ఇహ సంబంధమైన వాటిని విడిచిపెట్టుకుంటామో వదిలేసుకుంటామో ఆటోమేటిక్ గా దేవుడు ఏం చేస్తాడంటే మనలోనికి వచ్చి నివాసం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మనలోకి ఆయన నివాసం చేయాలంటే, ఆయన మనలోకి రావాలంటే, ఆయన మనకి సమీపంగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలిసి యవనస్తుల్లాగా దొంగ మాటలు చెప్పకూడదండి. బాప్తిసం తీసుకున్న కొత్తలో నువ్వెంత ఉజ్జీవంగా ఉన్నావో, బాప్తిసం తీసుకున్న కొత్తలో నువ్వెంత సంతోషంగా ఉన్నావో, బాప్తిసం తీసుకున్న కొత్తలో నిన్ను క్షమించలేని వారిని కూడా నువ్వు ఎలా అయితే క్షమించగలుగుతున్నావో అదే చివరి వరకు యవనస్తుల్లాగా ముందేమో అబ్బబ్బబ్బ నేను అన్ని చేసేస్తున్నాను, నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, నా పొరుగు వారి మీద అబద్ధం చెప్పట్లేదు, లేకపోతే నా తల్లిని నేను ప్రేమించుకుని ఉండట్లేదు అని చెప్పి ఏసు సన్నిధులు ఎలా అయితే అబద్ధం ఆడారో అలా ఉండకూడదండి. మనం ఎలా ఉండాలి తెలుసా, ఏసయ్య వచ్చి మనల్ని ప్రశ్న వేస్తే, ప్రభా నీకోసం నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, ప్రభా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ నన్ను ప్రేమించకపోయినా, నా దగ్గర ఏ బంగారం లేకపోయినా, ఏ నా దగ్గర ఏ ధనము లేకపోయినా, కనీసం నా దగ్గర ఏ అందము లేకపోయినా, ప్రభా నీవు నన్ను ఏమి కోరుకోకుండా ప్రేమించుచున్నావే, ఆ యవనస్తుల్లాగా నేను ఉండకూడదు ప్రభా, ఆ యవనస్తుల్లాగా నేను ఉండకూడదు నాయనా, నేను నిన్ను తెలుసుకున్నాను కాబట్టి నా ఆస్తి కాదు, శరీరం కాదు నాయనా, నా మనస్సు కాదు ప్రభా, నా ప్రాణమే నీ కోసం ఇచ్చేస్తాను ప్రభా అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము
ఒక తీర్మానం చేసుకుంటాము ప్రియమైన దేవుని వారలారా. చక్కగా ఆయన మనలను నిమ్మలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక మాట ఏం తెలుసా, ఆ యవనస్తుడి కంటే ఆస్తా అమ్మేసేనైనా నువ్వు నన్ను వెంబడించనేసరికి నీ దగ్గరే ముందు నేను వెంబడించడానికి కొన్నిసార్లు అలాగే అనుకుంటాం. దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు, ఆయనకు మనం మొరపెట్టగానే ఆయన మన మరో వింటూనే ఉంటాడు. కానీ మనం అనుకుంటాం ఆ ఏసైలోకి వెళ్తే ఏముంటది. ఒక ఉదాహరణ చెప్తున్నానండి, ఏసై నమ్ముకున్నాడు నా భర్తని, ఆ తనే సరిగ్గా ఉండట్లేదు, లేకపోతే నేను బాప్తిసం తీసుకున్నాను నేనే సరిగ్గా ఉండట్లేదు, తనే తన సరిగ్గా చేయట్లేదు, ఇంటి దగ్గర భార్యను తిడుతూ లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడుతూ లేకపోతే భార్యను అసహించుకుంటూ లేకపోతే భార్యను బాధపడుతూ ఉన్నాడు, తనే మారలేదు, లేకపోతే నా భార్య మారలేదు నేనెందుకు అనేసి ఈనాడు ప్రజలందరూ తమ హృదయానికి క్రొవ్వు కలిగిన వారే ఉంటున్నారండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఒకనొక వాక్యంలో సెలవిస్తున్నాడు కదా ఏమనంటే, ఈ యొక్క ప్రజలు తమ అతిక్రమముల చేత పాపముల చేత వారి హృదయము చాలా మందగించి క్రొవ్వు గలదైపోయిందంట. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, భర్త మారాడంటే భార్య కూడా మారాలండి, భార్య మారిందంటే భర్త కూడా మారాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా అయితే ప్రేమించుకున్నావో, ఒక్క భార్యకు మాత్రమే భర్త మీద అధికారం ఉందండి, ఒక్క భర్తకు మాత్రమే భార్య మీద అధికారం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. మార్చబడిన నీవు సువర్ణంగా సమస్యల్లో ఎలాగైతే అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నీ భర్త నిన్ను తిట్టినప్పుడు, లేకపోతే ఊర్లో ఉన్న ప్రజలు ఏ దేవుని నమ్ముకున్నా నీకేమొచ్చిందమ్మా, దేవుని నమ్ముకున్నా నీకేం ప్రతిఫలం కలిగిందని ప్రజలు ఎవరైనా సరే నిన్ను నిందించి హింసించి లేకపోతే నీ మీద ఏమైనా సరే అబద్ధంగా సాక్ష్యము పలికినా, లేకపోతే నువ్వు యేసులో ఎదుగుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని దిగజార్చాలని చూసినా నువ్వేం చేయాలంటే, యేసయ్య గొప్పవాడమ్మా నేను నా భర్త అలా ఉన్నాడని నేను ఇలా ఉండను, లేకపోతే నా భార్య ఇలా ఉన్నాడని నేను అలా ఉండను, నేను మారాను, యేసులో ఉన్న సంతోషాన్ని నేను అనుభవించాను, మీరు చెప్పిన మాటలు నేను విన్నాను, ఇప్పుడు కాకపోయినా దేవుడు ఈ లోకంలో నాకు ప్రతిఫలం ఇవ్వకపోయినా దేవుడు పరలోకంలో ప్రతిఫలం ఇస్తాడని చెప్పి మీరు నమ్మాలి. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసము మొదట్లో చాలా చాలా బాగుంటుంది, రాన్ 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 ఏమైపోతుందంటే విశ్వాసం సన్నగిల్లిపోద్ది, సైతాను విశ్వాసాన్ని పట్టుకుని ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట. ఎలాగా, మనం చేయుచున్న పనుల ద్వారా, లేకపోతే మన పక్కన ఉంటుందండి మన అత్తగారు మనల్ని అర్థం చేసుకో, మన ప్రభా నేను చాలా బాగున్నాను, నేను నీతి కార్యాలు చేస్తున్నాను, నేను చాలా మంచిగా ఉన్నానని చెప్పి యవనస్తుడు ప్రభు వారికి చెప్పాడు. ప్రభు వారికి చెప్తే ప్రభు అన్నాడంట, సరే ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పు, నేను యేసు నీలో ఉండాలంటే నిత్య జీవం నీ జీవాన్ని నేను పొందుకోవాలంటే ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పి ఇది నేను చేస్తున్నాను కదా అన్నాడు అంట. అంటే ప్రభు వారు అన్నారంట, ఓకే చెప్తున్నాను నా బిడ్డ నువ్వు విను, సరే నిత్య జీవం కావాలనుకుంటున్నావు కదా, నీ తల్లిని సన్మానిస్తున్నావా, అవును ఎస్ నేను చేస్తున్నాను ప్రభు అన్నాడు అంట. ఓకే మంచిది నాయనా అన్నాడంట యేసు ప్రభు అని. సరే నెక్స్ట్ అడిగాడంట, విచారిస్తున్నావు కదా నువ్వు అన్నాడంట. లేదు లేదు ప్రభువా నేను మంచిగా ఉన్నాను అన్నాడంట. ఎస్ ఓకే అన్నాడంట. ఎవరు యవనస్తుడు, ప్రభువారు అన్నాడంట. దొంగలిస్తున్నావా, దొంగలించవద్దు అన్నాడంట. ఎస్ ప్రభువా నేను అసలు అలాంటివి ఏం చేయట్లేదు, నీ అందు నువ్వు ఎలా అయితే నన్ను కోరుకుంటున్నావో, నేను ఎలా అయితే ఉండాలో నువ్వు ఆశపడుతున్నావో నేను అలాగే ఉన్నాను, వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం ఎదుటి వారి మీద నేను పలకట్లేదు, ఏం చేయట్లేదు. జీవం పొందాలంటే నేనేం చేయాలి, నీ రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని ఎంత సంతోషంగా అడిగాడో చూసారండి. మోసం, ఈ లోకం అంతా మోసమేనండి. ఎదుగుచున్న నిన్ను లాగేయడానికి అనేక ఆత్మలు అనేక మంది మనుషులు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసా, నిన్ను లాగుచున్న మనుషులు ఉన్నారంటే నువ్వు అంతకంతకు దేవునిలో ఎదగాలి. నువ్వు ప్రభా నేను చాలా బాగున్నాను, నేను నీతి కార్యాలు చేస్తున్నాను, నేను చాలా మంచిగా ఉన్నానని చెప్పి యవనస్తుడు ప్రభు వారికి చెప్పాడు. ప్రభు వారికి చెప్తే ప్రభు అన్నాడంట, సరే ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పు, నేను యేసు నీలో ఉండాలంటే నిత్య జీవం నీ జీవాన్ని నేను పొందుకోవాలంటే ఇది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పి ఇది నేను చేస్తున్నాను కదా అన్నాడంట. అంటే ప్రభు వారు అన్నారంట, ఓకే చెప్తున్నాను నా బిడ్డ
నువ్వు విను. సరే, నిత్య జీవం కావాలనుకుంటున్నావు కదా, నీ తల్లిని సన్మానిస్తున్నావా? అవును, ఎస్, నేను చేస్తున్నాను ప్రభు అన్నాడు. ఓకే, మంచిది నాయనా అన్నాడంట యేసు ప్రభు అని. సరే, నెక్స్ట్ అడిగాడంట, విచారిస్తున్నావు కదా నువ్వు అన్నాడంట. లేదు లేదు ప్రభు, నేను మంచిగా ఉన్నాను అన్నాడంట. ఎస్, ఓకే అన్నాడంట. ఎవరు? యవనస్తుడు. ప్రభు వారు అన్నాడంట, దొంగలిస్తున్నావా? దొంగలించవద్దు అన్నాడంట. ఎస్ ప్రభు, నేను అసలు అలాంటివి ఏం చేయట్లేదు. నీ అందు నువ్వు ఎలా అయితే నన్ను కోరుకుంటున్నావో, నేను ఎలా అయితే ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో నేను అలాగే ఉన్నాను. వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం ఎదుటి వారి మీద నేను పలకట్లేదు, ఏం చేయట్లేదు. దేవునికి అమ్మి ఇవ్వడానికి ఇష్టపడలేదు. వ్యసనపడి దేవుని వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయి తనకున్న వ్యసనం ఏంటో తెలుసా? తన యొక్క ఆస్తి, తన వ్యసనం. కానీ ఈనాడు ఇంకొక మనుషులు ఉన్నారు, ఒక గుంపు ఉంది. ఆ గుంపును కూడా నేను జ్ఞాపకం చేసి ఆ గుంపును కూడా మీకు పరిచయం చేస్తాను. రొట్టి విరిచే సహవాసమందు బోధ అందున ఒక గుంపు ఉందండి. ఆ గుంపు ఏం చేశారు తెలుసా? దేవాలయంలోనంట, ఇప్పుడు మనం ఈ చర్చిని మన పురిటిపాడు గ్రామంలో శకిన ప్రత్యక్షత ప్రార్థన మందిరం ఉంది కదండి, ఈ మందిరానికి కావలసిన కొన్ని ఈవులను దేవుడు మనకి దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము ఇందిట్లో ఉన్నాయన్నీ ఆయన చిత్తము ద్వారా వచ్చినవే. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ఏం చేశారంటే, మందిరంలో ఉంటున్న కొంతమంది మనుషులు ఏం చేశారంటే, ఆనాడు దేవునికి ఏం అవసరం ఉందో, దేవునికి దేవుని మందిరానికి కుర్చీలు అవసరంగా ఉన్నాయి, కుర్చీలు వేద్దాం, మందిరానికి చాపలు అవసరంగా ఉన్నాయి, చాపలు పెడదాం, ఫ్యాన్లు పెడదాం, లేకపోతే టేబుల్స్ పెడదాం, లేకపోతే ప్లేట్స్, ఇంకా ఏవేవో వగేరా వగేరా చాలా మందిరానికి ఏమేమైతే అవసరం ఉన్నాయి అవన్నీ తీరుద్దామని ఒక గుంపు అనుకున్నారంట. విశ్వాసం ఉంచి ఏకముగా కూడి తమకు కలిగిందంతా కూడా ఆ గుంపు అంతా ఏం చేశారంటే, ఆయన సన్నిధికి తీసుకొచ్చి ఆయనకి ఏం చేశారంటే, అపోస్తులు, ఆది అపోస్తులు ఏం చేశారంటే, మన పితరులు మన చెర వాళ్ళ ఆస్తులను అమ్ముకుని ఆయన పాదాల చెంత పెట్టారంటండి. హల్లెలూయా. ఒక గుంపేమో ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, ఇచ్చినట్టే ఉన్నాడు, ఆయన హృదయాన్ని ఇచ్చినట్టే ఉన్నాడు. ఎట్లాగా? ఏంటి, నరచ్చ చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, నేను నీలో బాగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, ఎదుగుచున్నానని తనకు తానే గర్వంగా ఫీల్ అవుతున్నాడు. కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అతను ఇవ్వలేదు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక గుంపు ఉంది చూసారా, ఆ గుంపు ఏం చేశారంటే, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చారు. కానీ వారి కుండి లేని దాంట్లో కూడా అందరూ ఏకముగా కూడి వారి ఆస్తులను సహితం అమ్మివేసి ఆయన పాదముల చెంత పెట్టారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదముల చెంత పెట్టిన ఆది అపొస్తలులు గొప్పవారంటారా? లేకపోతే అన్నీ ఉండి వ్యసనపడి మిక్కిలి ఆస్తి గలవాడైన యవనస్తుడు ఆయన మీద వ్యసనపడి వెళ్ళిపోయాడు చూసారా, అతను గొప్పవాడు అంటారా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, ఏమీ లేని ప్రజలే ఇప్పుడు ధన్యులండి. ఉన్నవారికి లేని వారికి పెట్టడానికి అస్సలు ఒప్పదు మనస్సు, అస్సలు ప్రాణం ఒప్పదండి. నిజంగా మన ఇంటికి యాచకులు వస్తే, అడుక్కునే వారు వస్తే, పేదలు వారికి ఉన్న దాంట్లో కనీసం గుప్పుడు బియ్యాన్నన్నా తీసివేస్తారు. కానివ్వండి, ఆస్తి కలిగిన వారు నిజంగా వెళ్ళు వెళ్ళు, రోజుకి ఎంతో మందికి వేస్తూ ఉంటాం, నీకు పెట్టాలేంటి, వెళ్ళి ఇప్పటికే 10 మంది అయిపోయారని చెప్పి గసుకుంటూ ఉంటారండి. మిక్కిలి ఆస్తి గలవాడ కంటే ఏమీ లేని వారి చాలా ధన్యులని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మిక్కిలి ఆస్తి కలిగిన ఈ యవనస్తుడు ప్రభుని మోసం చేశాడు. తన ఆస్తిని చూసి గర్వించాడు, తన అంతస్తును చూసి గర్వించాడు, తనకున్న భోగభాగ్యాలను చూసి గర్వించాడు. కానీ ఈ దీనుల గుంపు ఉంది చూసారా, ఈ దీనుల గుంపు ఏం చేశారంటే, ఏమీ లేకపోయినా ఏం లేదు అసలు, కానీ వారు అప్పుడప్పుడు తెచ్చుకుంటున్నారు కదా, ఏ పొలం పనికెళ్ళి రూపాయి సంపాదించుకునో, లేకపోతే ఏ తిండి లేక లేకపోతే తిందామని చెప్పేసి ఏ రూపాయి దాచుకుంటారు చూసారా, ఆ రూపాయిని అంతటిని కూడా తీసివేసి ఆయన పాదాల చెంత పెట్టారండి. ఆ ప్రజలు ధన్యులు. హల్లెలూయా,
లేని స్థితిలో నుండి మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మిక్కిలి ఆస్తి గలవాడికంటే ఏమీ లేనివాడే గొప్పవాడండి. ఇతరులకు పెట్టగలిగిన మనసు ఉన్నవాడు గొప్పవాడు. నిజంగా ఉపవాసం అంటే మనం ఏదేదో అనుకుంటాం కానీ మన వస్త్రాన్ని లేని వారికి ఇస్తే అదే శ్రేష్టమైన ఉపవాసం అండి. మనం లేని వారికి మనకున్న ఆహారాన్ని లేని వారికి పెడితే అదే నిజమైన ఉపవాసం అండి. ఈ రోజుల్లో నిజంగా క్రైస్తవులు అలాగే ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. న్యాయముగా మాట్లాడి అన్యాయముగా ప్రవర్తించే ప్రజలున్న ఈ కాలంలో న్యాయమును అనుసరించుచు దేవునిని తెలుసుకుంటూ కూడా కొంతమంది త్రోవ తప్పి తిరుగుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. త్రోవలో ఉన్న మనకంటే త్రోవ తప్పి ప్రజల గురించి మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. చాలా బాగా ప్రార్థన చేయాలి. ఆనాడు నికోదేము అనుకున్నాడేమో బహుశా. మనం ఆలోచన చేసుకుందాం, ప్రభా నేను ఒకసారి పుట్టేశాను, నేను జూలై 13వ తారీఖున పుట్టాను, మరలా అదే జూలై 13వ తారీఖునే పుట్టాలా మా అమ్మ కడుపులోని? నేను పుట్టి 1 సంవత్సరం అయిపోయింది కదా, మళ్ళీ పుట్టడం అంటే ఏంటి అసలు నాకు చెప్పు అనేసి ప్రభువుని అడుగుతున్నాడంటే ముసలవాడైనాక వచ్చిందంటే అండి జ్ఞానం ఈ నికోదేము గారికి. హల్లెలూయా. యవనస్తులుగా ఉన్నప్పుడు రాలేదు బహుశా. నేను అనుకుంటాను యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ ఆస్తి గల యవనస్తుల్లాగా పారిపోయేవాడేమో. ఇప్పుడు వచ్చినందుకన్నా ఆయనకి చాలా సంతోషం మనకి. హల్లెలూయా. అయితే ఆయన అడిగాడు కదా, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటే నేను ఏం చేయాలంటే, నరహత్య చేయవద్దు నాయనా, వ్యభిచరించుద్దురా బాబు, దొంగలించొద్దు, ఇక మీదట క్రీస్తు కోసం నేను జీవించినాయనా అని చెప్పేసి ప్రభువారు సెలవిచ్చిన రీతిగానే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించిన నికోదేము గారు మంచిగా ఉన్నారు. హల్లెలూయా. నేను 3 విషయాలను గుర్తు చేశానండి. 1, నికోదేము గారి గురించి, ముసలివాడైన నికోదేము ఎట్లయితే దేవుని తెలుసుకున్నాడో ఎట్లయితే జన్మించాడో చెప్పాను. 2, మిక్కిలి ఆస్తి కలిగిన యవనస్తుడు దేవుళ్ళు ఎలా త్రోవ తప్పాడో చెప్పానండి. ఇంకోటి, ఏమీ లేని వారు ఆది అపోస్తులు తమకున్న దాంట్లో తీసి దేవునికి పెట్టారు. హల్లెలూయా హల్లెలూయా. వారి చిరస్థిర ఆస్తులను అమ్మివేసి అపోస్తుల పాదముల యొద్ద దేవుని పాదముల చెంత పెట్టారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పాదముల చెంత. అలాగే మీరేం చేయాలంటే, మీకున్న దాన్ని అంటే నేను డబ్బు ధనం అడగట్లేదు సుమా, నేను అడిగేది ఏంటంటే మీకున్న దాన్ని, మీ హృదయాన్ని దేవుని సన్నిధికి ఇచ్చారు కాబట్టి మీరు లేని వారైనప్పటికీ కూడా చాలా ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా. ధనముంటే ధన్యత కాదండి, మనసుని ఎప్పుడైతే మార్చుకుంటామో అదే మన ధన్యత. హల్లెలూయా. మీరు ఆది అపోస్తులు ఎలా అయితే తన డబ్బులను తనకున్న వాటిని అమ్మివేసి ఎట్లయితే వారి పాదాల చెంత పెట్టారో, ప్రభా నాలో ఉన్న పాపాన్ని చంపేసుకున్నాను, నాలో ఉన్న అతిక్రమాన్ని చంపేసుకున్నాను, నాలో ఉన్న దోషాన్ని చంపేసుకున్నాను, ఇక మీదట నీ కోసం నేను జీవిస్తున్నాను. ఆ పూస్తులు ఎలా అయితే నీ పాదముల చెంత వారి చిరస్థిర ఆస్తులను పెట్టారో, ఈనాడు నేను నిన్నటి నుంచి జీవించాను కాబట్టి, నీలో చిన్న పిల్లలా జన్మించాను కాబట్టి, ఇక మీదట పాలు తాగే పిల్లలు ఎలా అయితే ప్రవర్తిస్తారో, ఎలా అయితే నడుచుకుంటారో, తెలిసి తెలియక నేను ఏమైనా పాపం చేసినా నన్ను క్షమించు ప్రభువా. నేను నోటితో చేసిన, మాటతో చేసిన, కంటితో చేసిన, లేకపోతే నా శరీరంతో చేసిన అట్లాంటి పాపం ఏదైనా ఉంటే ప్రభా నన్ను క్షమించని ఈ యొక్క మందిరంలో ఒప్పుకొని విడిచిపెడదామండి. అట్లాగే ఇంకొక మాట ఏంటంటే, నేను ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఆయన మనసుని అపోస్తులు ఇచ్చినట్లు మీరు నేనికి ఇచ్చేశారంటే ఆయన గ్రంథంలో లిఖిత పూర్వకంగా రాసి పెట్టి ఉంచుతాడు. ఇక్కడ నుండి మీరు ఏం చేస్తున్నారు, ఆయన కోసం ఏం చేయబోతున్నారు, ఆయన కోసం మీరు ఎంతమందిని, ఈ సంవత్సరం నేను ఎంతమందిని మార్చాలి, ఈ సంవత్సరం నేను ఎంత బైబిల్ చదవాలి, ఈ సంవత్సరం నేను ఎన్ని పాటలు ఆయన కోసం పాడాలి, ఈ సంవత్సరం నా బిడ్డలను ఎంతమంది మార్చుకోవాలి, లేకపోతే ఈ సంవత్సరం నా చుట్టూ ఉన్న వారికి నేను ఎంత ఇంతైనా ప్రభువు సువార్త చేయాలని చెప్పి మీరు ఒక గోల్ పెట్టుకోండి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు గోల్ పెట్టుకుంటారో నిజంగా విశ్వాసంలో ఎదగలుగుతారు. లేదంటే మీ విశ్వాసాన్ని సన్నగిల్ల చేయడానికి మీ పక్కనే ఒకడు కాసు కూర్చుంటాడు. హల్లెలూయా
హల్లెలూయా ఎదుగుచున్న మిమ్మల్ని చూసి పడవేయాలని చెప్పి, ఏ దేవుళ్ళు ఉంటున్న మిమ్మల్ని చూసి కృంగదీయాలని చెప్పి మీ పక్కనే ఒకడు అంటాడండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే అపవాదిని గద్దిస్తూనే ఉండాలి. అపవాది నా యొద్ద నుండి తొలగిపో, నా యొద్ద నుండి రానివ్వకండి అని చెప్పి మీరు అనుదినము కూడా అపవాదిని గద్దిస్తూనే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మారు మనసు పొందిన మీరు ఇంకెంతమందిని మార్చాలని ఒక ప్రశ్నను వేసుకోండి. మీరు మారారు, మీ హృదయాన్ని మార్చుకున్నారు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారితే మనం నిజంగా ధన్యులమే. ఇప్పుడు మనం మారతాం. మన అత్తగారు మారలేదండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. మన అత్తగారు మారలేదు, సరే, ఆవిడ అనుదినము మనల్ని హింసిస్తూ ఉంది. ఆవిడ కోసం మనం ప్రార్థన చేద్దాం. తిట్టద్దు, కొట్టద్దు, ఏం చేయద్దు, ప్రార్థన చేద్దాం. సరే, మనం మారే, మన భర్త మారలేదు, మన భర్తను ఏమనద్దు. ఆయన అంటాడు, ఆయన మనల్ని హింసించేటట్లుగానే ఉంటాడు. సైతాను అలాగే రేపిద్ది, నువ్వు శ్రమలకు తట్టుకుంటావా, లేకపోతే ఓడిపోతావా, యేసులో జీవిస్తావా, లేకపోతే పడిపోతావని చెప్పి ఏం చేస్తాడంటే, సైతాను కొన్ని శ్రమలు పెట్టినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. నిజంగా సైతానే పెట్టదండి అన్ని శ్రమలను. మీరు భ్రమపడవద్దు. యేసు ప్రభు కూడా ఏం చేస్తాడంటే, నా బిడ్డ బాప్తిస్మ తీసుకుంది కదా, నా బిడ్డ నాలో నిజంగా విశ్వాసంగా ఉంటదంటారా, నిజంగా భక్తి జీవితం చేస్తారంటదా, చివరి వరకు చనిపోయే అంత వరకు కూడా నాలో నమ్మకంగా ఉంటదా అనేసి, ఇప్పుడు మీరు తీసుకున్న ఈ కొద్ది నెలల్లోనే, కొద్ది దినాల్లోనే దేవుడు కూడా మిమ్మల్ని పరీక్ష పెట్టచ్చు. ఆ పరీక్షలో మీరు నిరీక్షణ కలిగి ఓర్పు కలిగిన వారై ఆయనలో మీరు చక్కగా పరీక్షలో గెలవండి. హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా సమస్య వచ్చిందా ప్రభువా, నీకు వందనాలు, నీకు ప్రార్థిస్తున్నాను నైనా, నేను మనుషుల వైపు చూడను, నీ వైపు చూస్తున్నానని చెప్పి మీరు ప్రార్థన చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చిందా, ఎవరి ద్వారానైనా మీకు బాధ అనిపించిందా, ఆ బాధను బట్టి ప్రభువా, ఫలాన వ్యక్తిని బట్టి నాకు బాధ వచ్చింది ప్రభువా, ప్లీజ్ నేను ఆ బాధ నుండి నన్ను తీసివేయండి ప్రభువా అని చెప్పేసి మీరు ప్రార్థించుకోండి. అంతేగాని అవతల వ్యక్తి మీ మీద అపహాస్యం చేస్తుందని మీరు నూరింతల అపహాస్యం, రెండింతల అపహాస్యం చెయ్యొద్దు. హల్లెలూయా హల్లెలూయా. అపహాస్యం చేస్తే చేయి ప్రభువా, నువ్వు ఈ నిందనిస్తున్నావా, నీకు వందనాలు, ఆహా, నేను ఇంకా విశ్వాసంలో బలపడతానయ్యా, మనుషులు నన్ను ఇట్లా అంటున్నారు ప్రభా, నేను ఇంకా నీ అందు విశ్వాసం కలిగి ప్రార్థిస్తాను ప్రభా అని చెప్పేసి నువ్వు ఒక గోల్ని, ఒక అంబిషన్స్ పెట్టుకుని నువ్వు ఏం చేయాలంటే, ఆనాడు దినమునకు మూడు మార్లు ఎట్లయితే ప్రార్థించిన భక్తులు ఉన్నారో అట్లాగే నువ్వు మూడు మార్లు ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఎక్కువ శాతం ఆయనతో గడపడానికి, నువ్వు ఏ పనైనా చేసుకో, ఏదేమైనా చేసుకో అట్లా అనేసి మూడు మార్లు ప్రార్థించమంటున్నారు పాస్టర్మ్మ గారు. మొత్తాన్ని విడిచిపెట్టి ప్రార్థించాలేమో అనుకుంటున్నారేమో, అట్లా కాదండి. నీ కుటుంబ జీవితాన్ని, నీ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూనే ఆయనలో విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ దినమునకు మూడు మార్లు ప్రార్థించిన దానియేల వలె మనం ప్రార్థించాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే, విశ్వాసంలో పడిపోతుంటే ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా మనుషుల నుండి నిందొస్తే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే అపవాది మనల్ని కృంగదీయాలనుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ ప్రార్థనలన్నీ అంగీకరించమని దేవుణ్ణి ఆయన సన్నిధిలో అడగాలి. పాటలు పాడితే ఉద్యమం వచ్చేసి ఆయన అడగటం కాదు, మనుషులు ఉన్నప్పుడు ఆయన ఎదుట ఒప్పుకొనటం కాదు. రహస్యమందు చూచుచున్న దేవుని వైపు మీరు తిరిగి మీరు ఏం చేయాలంటే, ప్రభువా నేను ఏమై ఉన్నానో కేవలం నీ చిత్తమై ఉన్నది, నాలో ఏ పాపం ఉన్నదో నీకు తెలుసు, నాలో ఏం దోషం ఉన్నదో నీకు తెలుసు అని చెప్పేసి ప్రతి దినము కూడా బాప్తిజం తీసుకున్న మీరు, బల్లారాధనలో పాల్గొంటున్న మీరు ఏం చేయాలంటే ప్రతి దినము కూడా మీ పాపాన్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. పాపాన్ని మనం ఎప్పుడైతే కడుక్కుంటామో పశ్చాత్తాప హృదయం మనలో ఉంటుంది. పశ్చాత్తాప హృదయం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం సంతోషంగా ఉండగలుగుతాం, ఎదుటి వారిని సంతోషంగా ఉంచగలుగుతాం, దేవుని మాటలు మనము వింటాం, నలుగురికి చెప్పగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనలో ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, మారిన మీరు మీ భర్తలను మార్చాలి. హల్లెలూయా హల్లెలూయా. మారిన మీరు మీ బిడ్డలను యేసు వైపు తిప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఒక సమస్య ఉందంటే ఆ సమస్యను పోరాడి జయించాలి. ప్రభువా నువ్వు నాకు ఒక సమస్యను పెట్టావు, దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. ప్రభువా నువ్వు నాకు ఇస్తావు, నువ్వు నాకు ఇచ్చే దేవుడు అని అంటున్నావు కదా, అడుగుడే మీకు ఇయ్యబడిన అన్నావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రభువా, ప్రార్థిస్తున్నాను నాయన, నువ్వు నాకు ఇస్తావని నేను నమ్ముచున్నాను.